ఇది కృష్ణుడు దుర్యోధనంతో చెప్తాడు. ఎప్పుడు రాయిబారంలో అర్జునుడు మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాడు, నీకేవి ఆయుధాలు ఉన్నా కదా, రాజ్యం ఉంది, ఇన్ని లక్షల మంది అంటే పన్నెండవ సైన్యం, కౌరవ సైన్యం 25 లక్షలు, పన్నెండవ సైన్యం 18 లక్షలు, ఏదో మనకు సైన్యం ఎక్కువగా ఉంది అనుకుంటున్నావు. ఇక్కడ మాట చెప్తాడు దుర్యోధన, వాడికి మూడో కన్ను లేదు. ఎవరికి? అర్జునుడికి మూడో కన్ను లేదు. వాడు యుద్ధ భూమిలోకి వస్తే శివుడి లాగా, రుద్రుడి లాగా ఉంటాడు. వాడికి మూడో కన్ను లేదు. ఎవరికి? అర్జునుడికి. కానీ యుద్ధ భూమిలోకి వస్తే రుద్రుడి లాగా, రుద్రుడి లాగా విజృంభిస్తాడు, అన్ని శవాలు చేసి పడేస్తాడు శరీరాలు. ఈ శరీరాలు అన్ని శవాలు చేసి, మీ 25 లక్షల సైన్యాన్ని శవాలు చేసి పడేస్తాడు. వాడు రుద్రుడు, మీకు మూడో కనుక, ఆడి మూడో కనుక, ఆడికి మూడో కన్ను ఉంది, ఆడికి మూడో కన్ను లేదు, అయినప్పటికీ వాడు రుద్రుడు అయ్యా అంటాడు దుర్యోధనుడు పరమాత్మ. వాడు మూడో కన్ను లేదని వాడు రుద్రుడు అనుకో, వాడు రుద్రుడు కాదని మీరు అనుకోవద్దు.